मंत्री अगर मल्ला रेड्डी की रोजू दार बड़े कलवकुंट चंद्रशेखर राव को सवा विजाने चीमन तेलंगा बिजलते मूति मीद मीसम उ कांग्रेस पार्टी की ओटे मल्ल पेद रूपये उचित सविनय प्रजक विज्ञप्ति निन्ने कोल्लूर डबल बेड्रूम इन कट्टी अयन डबा कड़केमो सेलफी दिग्तना सूट ये ऊर्जा डबल बेड्रूम इंडल कटो आ ऊर्जा ओटेको डबल बेड्रूम इंडल कट्टी ऊर्जी ओटेको इंदिम इंडल कट्टी ऊर्जा मैं ओटेकटावे डिपॉजिट तेजकवर्गना सवाल स्वीक डिपॉजिट डिपॉजिट हरिवर्धन को जंगा इधर गुड़ी चेको मेडल करेक्टेना सवाले कदा मैं दी मल्ला तिक्कल रामाराव इधर ओपाले धैर्य उबे మా మిత్రులతోని సవాలు విసిరిపిస్తున్నా ఏ నియోజకవర్గంలో మీకు డిపాజిట్ వచ్చినా మేము గుండు కొట్టించుకుంటాం డిపాజిట్ రాకపోతే మీరు గుండు కొట్టించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా మనం నాడు చూస్తాం నేడు చూస్తున్నాం 9 సంవత్సరాల ముందు చూస్తాం అది ఉప్పలట్లుండే ఇలా 9 సంవత్సరాల తర్వాత చూస్తాం గత ప్రభుత్వాలు ఏం చేశాయి మనకు తెలుసు ఉప్పలు ఎంత सुभाष अन्न इन मत मुरी कंप उंपिंग याड उकईवे मेट्रो उपल बगे नलगर सीएम मारे दूर पट्टुले लैंड एमंदर दूर पट्टुकने नाद सीएम मारे रैतक अन्यायम रैत माला यावर మన కేటీఆర్ సార్ మన సీఎం కేసీఆర్ గారు వాళ్ళని పిలిచి ఉప్పల్ బగాయత్ అంతా కూడా క్లియర్ చేసి మెట్రో ల్యాండ్ మెట్రోకి ఇచ్చి వాటర్ వర్క్స్ ల్యాండ్ వాటర్ వర్క్స్కి ఇచ్చి ఎవ్వర్ కాళ్ళకు ప్లాట్లు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనం చూస్తా ఉన్నాం ఎల్బీ నగర్ నుంచి బోడుప్పల్ దాకా ఎంతో ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఉండే పట్టా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు కానీ చిన్న చిన్న మన ల్యాండ్ లా ప్రాబ్లం అని అది పరంపోగని అది ఈ ల్యాండ్ అని ఆ ల్యాండ్ అని చెప్పి ఒంగలు పెట్టి రిజిస్టర్ ఆపేస్తే మన ఎల్బీ నగర్ల గాని మన సాయిప్రియ కాలనీల గాని మన కేటీఆర్ సార్ చొరవ తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేసిన ఘనత మనకు 118 జీవో ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత మన కేటీఆర్ సార్ మనం అన్ని చూస్తున్నాం ఒకనాడు తాగునీరు ఉండకపోవు ఒకనాడు మనకు హరితారం లేకుండే ఇలా మన హరితారం గాని మన తాగునీరు గాని గోదావరి నీళ్ళు फिल्टर वाटर दागुतुन्नाम मनम गोदावरी कृष्ण नीलू फिल्टर वाटर दागुतुन्नाम इदंता मनम दशाब्दी उचाल मन डेवलपमेंट कादा मन अभिवृद्धि कादा मन पिल्ललकु मंची मंची आईटी कंपनीलु आईटी पार्कुलु इक्कडने तीसुकोच्चिंडु मन केटीआर सारु मन दग्गरने मन मुंदे मन कल्ल मुंदे मन कूडा आईटी पार्कुलकु तीसुकोच्चिन घनत कूडा मन केटीआर गारु मन चूस्ता उन्नाम आरेळ्ळै मन फ्लाईओवर अन्नारु मन वाल भूमि अंदर इच्छेसा लैंड अक्विजेशन गवर्नमेंट सेंट्रल गवर्नमेंट कपजेते इप्दाका याड़ ब्रिज आने नरक उपयोग रोड केन्द्र प्रभुत्म अलाटेसी कांट्राक्टर की कांट्राक्टर देर केन्द्र प्रभुत्म दिन पट्टुकने नादने के प्रभुत्म आरे आ ब्रिज तव्वक मन नरक चूं तपक మొట్టమొదటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం రాగానే నేను కూడా చంద్రశేఖర్ రావుకి కట్టాలని అనుకుంటున్నాను. ఎలా కట్టిస్తా బయటనా? ఏలా 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 ఆ మహేష్ కూడా చెప్తలే చెప్పాలి మహేష్ ఎలా కట్టాలి? ఆ ఈ ఉన్నోళ్ళందరూ కేసీఆర్ గారు
కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి చెర్లపల్లి జైల్లో నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేస్తాం ఎందుకంటే ఇంటిల్లి బాది ఊరు మీద వాడి బందిపోటు దొంగలాక దోసుకుంటున్నారు ఇట్లాంటి దొంగల్ని శిక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి వాళ్ళని శిక్షించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ ఎప్పుడో దేశంలో దివాల్ తీసింది ఆడెన్నో బెంగళూరులో మురిస్తే ఆడేదో బెంగళూరులో ఆడ బెంగళూరులో ఎందుకు గెలిచారు కాంగ్రెస్ మన బిఆర్ఎస్ లేదు ఇప్పుడు వచ్చేదంతా దేశమంతా బిఆర్ఎస్ ఇలా మన సీఎం కేసీఆర్ అడిగిపోయిండు సోలాపూర్ 500 కార్లతో సోలాపూర్ పోతురు కాంగ్రెస్ ప్రభుత్వం ఆడగుడు ఉంది కదా కాంగ్రెస్ పార్టీ ఉంది కదా దమ్ముంటే రమ్మని రేపు పోటీ ఎలక్షన్ లా కాంగ్రెస్ నాడ బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ పార్టీతో గెలుమని మహారాష్ట్రలో తప్పకుండా దేశమంతా కూడా ప్రజలందరూ కూడా కేసీఆర్ మోడల్ కావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ లెక్క సీఎం కావాలి సీఎం అసలు సీఎం కావాలని కోరుకుంటున్నారు ప్రజలంతా దేశమంతా కూడా 28 రాష్ట్రాలలో కోరుకుంటున్నారు తప్పకుండా రాబోయే రోజులన్నీ కూడా తెలంగాణ మోడలే దేశమంతా కూడా తెలంగాణ మోడలే ఒక్కొక్క ఎమ్మెల్యే మా సీఎం కేసీఆర్ కేటీఆర్ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కడుపు సంపుకొని నోరు కట్టుకొని మన పేద ప్రజలకు మన తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రం చేయాలి మనం నంబర్ 1 గా అభివృద్ధి చేయాలి మన రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా తీసుకెపోవాలని చెప్పి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నారు వాళ్ళని పట్టుకొని తిడతా ఉంటారు ఈ పాపాత్ములు వాళ్ళకి ఏడచేతనైతది ఎంపీ గెలిచే ముఖం లేదు ఇంకా ఏడ ఉంటది వాళ్ళకి ఎంత ముగ్గురు నూకుడుగాలు కావాలి వాళ్ళకు వాళ్ళు ఏం బిక్తరేడా తెలంగాణలో వాళ్ళకి ఏం ఛాన్స్ ఉంది కాబట్టి ఎవ్వడు రాడు వచ్చేది నెక్స్ట్ మళ్ళా హట్టి కొట్టేది మన సీఎం కేసీఆర్ మళ్ళా గెలిచేదంతా కూడా బిఆర్ఎస్ పార్టీ।